నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర కమిషనర్ వెంకటరమణ బాబు 8 ఎజెండాలను ప్రవేశపెట్టారు. 2 ఎజెండాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. మిగతా 6 ఎజెండాలు వాయిదా వేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. నగర పంచాయతీలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎజెండాలను ఆమోదించారని చైర్పర్సన్ తెలిపారు. ఎజెండాలను ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బదిలీపై నందిగామ మున్సిపల్ కమిషనర్ గా వెళుతున్న కమిషనర్ రమణబాబుకు బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి సన్మానించారు. భవిష్యత్తులో కమిషనర్ రమణబాబు ఉన్నత పదవులను అధిరోహించాలని వీరందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. సెకండ్ ఫేజ్ లో వాళ్ళు ఇంకా ఎవరైతే శాంక్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెబుతారో ఆ బెనిఫిషియరీస్ లిస్ట్ తీసుకొని అర్హత కలిగిన వాళ్ళకి ఎంఆర్ఓకి రికమెండ్ చేస్తూ మనం ప్రపోజల్ ఇచ్చేద్దాం, వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చేద్దాం సార్. సో అక్కడ క్లియర్ గా ఎక్కడ ఏదైతే ప్రాబ్లం మన 2 స్థలాలు మన స్థలాల్లో ఆక్యుపై చేస్తున్నారో ఎట్టి పరిస్థితి వాళ్ళని వెకేట్ చేయించాలి సార్. మనం 2 శ్రీ టి వెంకటేశ్వర నెల్లూరు వాళ్ళు 4.77% ఏం చెప్పారు కమిషనర్ అందరూ సభ్యులు కట్టిన తర్వాత ఇంకోటి మేమన్నా పరిశుద్ధి కార్మికులు కొట్టారమ్మా, కొట్టిన వాళ్ళ అది పంచాయతీ స్థలం, దానికి వాళ్ళకి ఆల్రెడీ 20 స్థలాలు ఇచ్చిన్నారు, వాడిని ఆ ఇంటి వెకేట్ చేసేదానికి అందరం ఏకీకృతంగా మేము ఆమోదిస్తున్నాం తీర్మానం రాయండి. ఆ తీర్మానం రాసి దాన్ని ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చిందో అది ఆమోదం మరియు మిగిలిన మొత్తం 29,34,00,000 యూపీహెచ్సి భవనం నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున తిరిగి సదరు యూపీహెచ్సి మేడం చెప్పేసి నెల్లూరు వాళ్ళు తక్కువ టెండర్ 70,65,940 కౌన్సిల్ వారి అంశం నెంబర్ 150 తేదీ 12/2/2021 డిఓటీసీపీ డేటు 24/7/2024 ద్వారా 28,00,000 ఉత్తర వైపు వార్డు నెంబరు 10/11/12/4 పరిస్థితి తీయటకు పైన తెలిపిన నిధుల నుండి 5,00,000 రూపాయలు కేటాయించటకు పరిపాలన అజెండా అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అత్యవసర సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి మరియు మీడియా మిత్రులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి నగర నంబర్ 17 మొత్తం అజెండాలో 8 ప్రవేశపెట్టడం జరిగింది. 8లో 2 మాత్రమే కౌన్సిల్ ఆమోదం జరిగింది. ఓకేనా అందరూ? ఈనాటి అత్యవసర సమావేశంలో మొత్తం 8 అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది. మా కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కలిసి 2 అజెండాలు మాత్రమే ఆమోదించడం జరిగింది. మిగతావి వాయిదా వేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. సత్యవర్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హృదయాలు గెలుచుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ అధికారి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు. మన రమణబాబు సార్ గారు మాత్రం ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల చేత సభాష అనిపించుకున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తారు. కమిషనర్ గారు వచ్చాక మాకు ఫోన్ చేయడం కూడా చాలా వరకు తగ్గింది. ఇదివరకైతే ఇంటికి వచ్చేవాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు పలాన సమస్య ఉందమ్మా అని, ఈ రమణబాబు సార్ గారు వచ్చాక ఆ ఫోన్ చేయడం ఇంటికి మనుషులు రావడం చాలా వరకు తగ్గింది. అది కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన కమిషనర్ చంద్రబాబు రమణబాబు గారు రాబోయే ముందు రోజుల్లో మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి మళ్ళీ కమిషనర్ గా రావాలని, తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కౌన్సిల్ తరఫున, నా తరఫున కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.
ఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.